మీ అంటే మీ నిర్ణయం మీ అభిప్రాయం సరైంది. అంటే ఎవరైనా ఓన్ ప్రొడక్షన్ పెట్టుకున్నా కూడా పెద్దవాళ్ళతో చేస్తే ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఆ స్థాయిలో వెళ్ళాలని మీరు ఆశపడడం ఉపయోగపడడం కూడా సరైంది. నేను చెప్పిన కూడా అదే ఉద్దేశం సార్. అల్లువరింద గారు ఉంది, ఆయన ఒక్కరితోనే చేయలేదు కదా, అందరితో చేశారు. సో అలాగే సురేష్ బాబు అందరితో చేశారు, శ్రవంతి రవికిషోర్ గారు చాలామంది చేశారు. సో అలాగే మా అమ్మ కూడా అందరితో చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను సినిమాలో. మీరు రిఫరెన్స్ చేస్తున్నారు ఎవరన్నా? నేను ఈ హీరోతో చేయాలని చెప్పా. అలా ఏముంటుంది అండి, కథ నచ్చితే ఏ హీరోనే చేస్తారండి. అంటే మీరు చేస్తున్నారంటే అమ్మకు ఒక ధైర్యం ఉంటుంది, మా బిడ్డ మా సొంత బ్యానర్లో సినిమా ఎలా ఉన్నా ఫలితం ఎలా ఉన్నా ఒక ధైర్యం అనేది ఉంటుంది. సో అవతల హీరోతో చేసినప్పుడు అమ్మగారికి ఒక అంటే కాన్ఫిడెంట్ అనేది వేరే, అంటే కథ మీద కాన్ఫిడెంట్ ఉంటే పర్లేదు కానీ హీరో మీద కాన్ఫిడెంట్ ఉంటుందో లేదో తెలియదు కదా. దీనికి నిజంగా మీ ఆన్సర్ మా అమ్మాయి చెప్పండి. చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు మా అబ్బాయి కంటే బయట హీరోలు ఇంకా బెటర్ అనుకోండి, కంఫర్ట్ అండి. అంటే వేరేగా కాదు, ఎందుకంటే గబాలను మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతామో, అదే బయట ప్యాషను ఓహో ఇంత ప్యాషన్ ప్రొడ్యూసర్తో అని బయట హీరోలు కూడా కొంచెం అప్రిషియేట్ చేస్తారు కదా. కొంచెం తల్లి అనేటప్పటికి తనకి ఉంటుంది నాకు ఉంటుంది ఒకటి. అయినా నేను ఎప్పుడు మా డైరెక్టర్ గారికి చెప్తాను, ఏదైనా పోస్ట్ చేయాలంటే డైరెక్టర్గా నేను ఒక ప్రొడ్యూసరు, తను మా అబ్బాయి కాదండి. ఈ సినిమా వరకు నేను ప్రొడ్యూసర్ని, తను హీరో, మన హీరోగానే చూద్దాము. అందుకని ఏదైనా పోస్ట్ చేయాలంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు పోస్ట్ చేయండి. ఈవెన్ పిఆర్ఓలకు కూడా, వంశీ శేఖర్ గారి వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ఈవెన్ తనకు మేనేజర్ ఉన్నారు, తన మేనేజర్కే నేను పోస్ట్ చేస్తాను. ఏదైనా ఈ సినిమా వరకు మేమిద్దరం తల్లి కొడుకులం కాదండి. సినిమా ఇండస్ట్రీ ప్రొఫెషనల్గా వచ్చేటప్పటికి మా ప్రొడ్యూసర్ హీరో అండి, బయటకు వచ్చేటప్పటికి మదర్ అండ్ సన్ అండి. ఓకే, ఆ ఒక్క విషయం అడగండి అనీష్ గారు. ఆ ఒక్క విషయం అడగండి.